ఏదైతే విఆర్ కాలేజ్ని డెవలప్ చేయాలా, విఆర్ కాలేజ్ గ్లోరీని వెనక్కి తీసుకురావాలి అన్న ఒక ఆలోచనతో గౌరవ రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న ఏదైతే విఆర్ కాలేజ్ పూర్వ విద్యార్థి అలాగే కాలేజ్ ప్రెసిడెంటు, అదే కాకుండా పెద్దలు మిగతా కాలేజ్ అప్పుడు ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ఓల్డ్ ప్రెసిడెంట్స్, ఈరోజున్న కోటారెడ్డి అని కానీ గారు ఇంకా మిగతా పెద్దలందరూ, ముఖ్యంగా జాయింట్ కలెక్టర్ గారు ఈ కాలేజీని మళ్ళీ ఇది చేయాలన్నప్పటి నుంచి కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అలాగే మేము అడగంగానే సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో పేరుగాంచిన ఎస్ఆర్ఎం ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళని మాకు విఆర్ కాలేజ్ని ఏ విధంగా మేము చేస్తే మళ్ళీ ఆ కాలేజు పూర్వ వైభవం వస్తుంది, కొద్దిగా మాకు దాంట్లో సహకారం అందించండి, మొత్తము ఈ కాలేజీ అలాగే ఏ కోర్సులు మనం తీసుకువస్తే, ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ బిగ్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళకి ఏ కోర్సులు మనం పెడితే ఇక్కడ చదివే పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో ఏ విధంగా మనము నిలదొక్కవచ్చు అని దానికి సంబంధించి స్టడీ చేయమని కూడా చెప్పాం. చాలా సంతోషమైన పరిణామం ఏంటంటే ఈరోజు మొట్టమొదటిగా గ్రౌండ్ని ఈసారి 100వ సంవత్సరం ఇది, నిజంగా చెప్పం విఆర్ కాలేజ్ ఇస్ 100th ఇయర్ ఈరోజు, 100th ఇయర్ విఆర్ ఇన్. సో ఈ 100th ఇయర్లో కోటి రూపాయలతో ఫస్ట్ విజయసాయి రెడ్డి అన్న గారి శుభారంభం ఆయన ఇచ్చిన ఎంపీ ల్యాడ్స్లో నేను పూర్వ విద్యార్థిని, నేను అడగలేదు ఇలా చేయాలనుకుంటున్నామన్నా మీ సహకారం కావాలి అంటే వెంటనే నేను కూడా ఓల్డ్ స్టూడెంటు అని చెప్పి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. సో 1 కోటి రూపాయలతో అలాగే ఇంకొక 70 లక్షలతో అంటే మొత్తం 1 కోటి 70 లక్షలతో ఈరోజు గ్రౌండ్ కానీ ఇంకా కూడా మినిమం ఉంది, ఫస్ట్ ఫేజ్ కింద తీసుకున్నాం ఈరోజు, అందులో సంబంధం ఒక డ్రైన్ ఈరోజు చేసాం. ఈ గ్రౌండ్ కూడా లాస్ట్ వీక్ నుంచి నెల్లూరు నగర ప్రజలకు అందరికీ ఈ గ్రౌండ్ అనేది ఇంకా ఓన్లీ ఫర్ కాలేజ్ స్పష్టంగా చెప్తున్నాను. దయచేసి ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఒక కాలేజ్, స్కూల్ నుంచి డిగ్రీ దాకా ఉండే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ని ఇన్స్టిట్యూషన్గా ఉండాలి అంటే ఈ గ్రౌండ్లో ఒక స్పోర్ట్స్ కానీ లేకపోతే విద్యకు సంబంధించిన జరగాలి, కానీ ఏది జరిగినా కూడా దానికి ఉన్న కాలేజ్కు ఉన్న ఎసెన్స్ పోతుంది, కాలేజ్కు ఉన్న ఒక ఇది పోతుంది. సో ఒక పర్సనల్ రిక్వెస్ట్గా ఈ కాలేజ్ని ఈ గ్రౌండ్ని ఇంకా పూర్తిగా కూడా కాలేజ్ లాగే ఉంటుంది, ఈ గ్రౌండ్ని డెవలప్ చేసేదానికి మొదటి ఫేజ్ కింద 1 కోటి రూపాయలను పెట్టడం జరుగుతుంది, అది ఈరోజు శంకుస్థాపన చేశాం. సో ఇది కాకుండా ఎస్ఆర్ఎం వాళ్ళు డీటెయిల్డ్ ఒక డిపిఆర్ ఈరోజు ఇచ్చారు, దానికి సంబంధించి 5 కోట్ల రూపాయలు కాలేజు మొత్తం కూడా ఫర్నిచర్ దగ్గర నుంచి ల్యాబ్స్ దగ్గర నుంచి ఏ బిల్డింగ్స్ ఏ రూమ్స్ మనకి ఎట్టా స్ట్రక్చర్ ఉంది కాబట్టి దాన్ని చేసేదానికి 5 కోట్ల రూపాయలు ఇవ్వటతో ఒక ప్రపోజల్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి గారు మన నెల్లూరు వచ్చినప్పుడు ఇంకొక 4-5 కోట్ల రూపాయలు నేను సహకారం అందిస్తాను, నువ్వు ముందుకు వెళ్ళు అని చెప్పి ఆయన భరోసా కూడా ఇవ్వటం జరిగింది, చాలా సంతోషం. అలాగే మన ఆదాల ప్రభాకర్ రెడ్డి అని గారు కానీ వీళ్ళందరూ కూడా దాదాపు మా ఎంపీ ల్యాడ్స్లో ఉంచిస్తామని చెప్పారు. సో మొట్టమొదటిగా ఇదంతా కూడా ఆయన విజయసాయిరెడ్డి సహకారంతో 5 కోట్లు కూడా తీసుకొచ్చి ఒక ఫేజ్తో చేయబోతున్నాం. ఇది కాకుండా దీనికి ఒక వెబ్సైట్ కూడా ఓపెన్ చేస్తాను, అది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లకు సంబంధించిన దాంట్లోనే పెట్టుతున్నాం, ఆల్ సోషల్ మీడియా. దీనికంటూ ఒక సెపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి ఓన్లీ ఫర్ విఆర్ కాలేజ్, ఎనీ వన్ హూ వాంట్స్ టు హెల్ప్ సపోర్ట్ విఆర్ కాలేజ్, ఎవరైనా ఈ కాలేజ్లో చదువుకున్నాళ్ళు నేను ఈ వారి కాలేజ్కి నేను డెవలప్ చేయాలని ఒక ఆలోచన ఎవరికి ఉన్నా లక్షలు సహాయం చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంత ఇచ్చినా కూడా సహాయమే, అంటే ఇట్ ఈస్ ఓన్లీ అ పార్టిసిపేషన్, ఎంత ఇచ్చాము అనేది కాదు ఈ కాలేజ్కి. ఈ కాలేజ్లో నేను కూడా డెవలప్మెంట్లో రీడెవలప్మెంట్లో నేను భాగస్వామ్యం అయ్యాను అని ఒక తృప్తి ఉంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో
అదంతా కూడా జాయింట్ కలెక్టర్ గారి పర్యవేక్షణలోనే జరుగుతుంది. అండ్ మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ప్రతిదీ కూడా ఇక్కడ టెండర్ విధానంతోనే పర్యవేక్షణలోనే ట్రాన్స్పరెంట్గా ఎవరు ఇచ్చింది అన్నది కూడా ఇట్ ఈస్ అకౌంటెడ్, ప్రతిదీ కూడా చూస్తుంది ఎవరిది ఇచ్చింది ఏది ఖర్చు పెడుతుంది అంతా కూడా ప్రతిదీ డొమైన్లో పెట్టబోతున్నాం. ఈరోజు అక్కడ ఉన్న విఆర్ కాలేజ్లో ఉన్న ఏదైతే యాడ్కి సంబంధించి కూడా అది విఆర్ కాలేజ్ ప్రాపర్టీ, వీఆర్ డిస్క్లోజ్ ఇట్, ఎందుకంటే దానికి ఏ విధమైన ఇది లేదు, దానికి వచ్చే రెవెన్యూ కూడా ఈ కాలేజ్ గ్రౌండ్కి ఉపయోగించబడుతుంది. సో ఇంత ట్రాన్స్పరెంట్గా ఇంత క్లియర్ డొమైన్లో పెడుతున్నాం, ఎవరు ఎక్కడైనా కూడా ఎనీ ఓన్ సపోర్ట్ దిస్ కాలేజ్, ఇట్స్ ఎ క్లియర్ డొమైన్, దాపరికాలు ఉండవు, ఏది ఉండదు. ఇక్కడ కేవలం ఈ కాలేజ్ని డెవలప్ చేసే దానికి తీసుకున్న ఆలోచన. అలాగే కొత్త కోర్సులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ బయాలజీ, సైబర్ సెక్యూరిటీ అన్నీ కూడా మాట్లాడి ఎడ్యుకేషన్ మినిస్టర్తో అవి కూడా తీసుకొస్తాను. అండ్ దానికి సంబంధించిన ఫ్యాకల్టీని కూడా తీసుకురాబోతున్నాం. అండ్ విత్ ఎస్ఆర్ఎం వాళ్ళని కూడా కలుపుకొని వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని ది బెస్ట్ ఫ్యాకల్టీని ట్రైన్ చేస్తాం. అండ్ ఫ్రమ్ స్కూల్ని కూడా మళ్ళీ ఇది తీసుకురాబోతున్నాం. అండ్ దిస్ విఆర్ కాలేజ్ ఇంకొకటిన్నర రెండు సంవత్సరాలలో ఈ అకాడమిక్ ఈ 100th ఇయర్లోనే అందరూ పెద్దవాళ్ళందరూ కూడా నిర్ణయించుకొని ఒకరోజు మేబీ అరౌండ్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ ఏదో ఒక టైం తీసుకొని ఒక 100th ఇయర్ సెలబ్రేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఈ కాలేజీలో ఉన్న పాత స్టూడెంట్స్ అందరినీ కూడా పిలిపిస్తాం, వాళ్ళందరి సపోర్ట్ తీసుకుంటాం. ఖచ్చితంగా దీని అన్నిటికీ కూడా సపోర్టు రూరల్ శాసనసభ్యులు ఉన్నారు శ్రీధరన్న ముందుండి, అలాగే పాత విద్యార్థి విభాగం మొత్తం ఎవరెవరు ఉన్నారో అందరూ కూడా ఇది జాయింట్గా ఎఫెక్ట్. నేను చేయగలిగిన సపోర్ట్ చేయగలదు, కానీ అందరు కానీ కలుసుకొని చేస్తే విఆర్ కాలేజ్ని ఈ 3-4 ఇయర్స్లో ఈ 4-5 జిల్లాలలోనే ది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ని తయారు చేస్తాం ఖచ్చితంగా. నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను. చాలామంది అన్నారు నేను ఇది తీసుకెళ్ళి స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేస్తారులే, చేయగలుగుతారా, విఆర్సీని ఎలా తీసుకొస్తారని. ఈరోజు నేను 5 కోట్ల రూపాయల డెవలప్మెంట్కి నిజంగా ఒక్క వ్యక్తే సాయం చేశాడు అంటే ఈ కాలేజ్కున్న పవర్ అది, నా పవర్ కాదు మా పవర్ కాదు. ఒక ఈ కాలేజ్ ఆ పేరు చెప్పంగానే చెయ్యాలా, నేను ఓల్డ్ స్టూడెంట్ అని ఆయన ముందుకు వచ్చి ఎంత కావాలన్నా నేను ముందున్నాను అని చెప్పాడు అంటే ఈ కాలేజ్కున్న పవర్ అది. సో అందరూ ఈ కాలేజ్ స్టూడెంట్స్ అందరూగా అనుకుంటే ఈ 6-7 జిల్లాల్లో తీసుకున్నా కూడా ఈ కాలేజీని తయారు చేసే శక్తి నడిబొడ్డున నెల్లూరు నగరంలో ఉంది, దీన్ని చేసే శక్తి మనకుంది. ఒక ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ ఫ్రీగా సాయం చేస్తున్నారు, వాళ్ళకి చేయాల్సిన అవసరం లేదు, కానీ దే హవ్ కమ్ ఫార్వర్డ్. వాళ్ళు వచ్చారు మొత్తాన్ని కూడా వాళ్ళ ఫ్యాకల్టీని వాళ్ళ ఫుల్ ఇది పెడతామంటున్నారు, అవసరమైతే వీల్ కమ్ ఎవ్రీ 15 డేస్ ఏదో ఒకటి మా సపోర్ట్ ఇస్తామంటున్నారు. దీంట్లో నుంచి ఇంకా కూడా ఎంతవరకు ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం. స్కూల్ నుంచి కాలేజ్ దాకా కంప్లీట్ మేకోవర్ తీసుకొచ్చే కార్యక్రమం అన్ని తప్పకుండా. ఒక యంగ్ జేసీ గారు కూడా ఉన్నారు నిజంగా, ఎందుకంటే ఇలా మేము పలానా రోజు కావాలంటే ఆయన అప్డేట్లో ఉండి చేయటం అనేది ఒక అధికారి కూడా నిజంగానే సంతోషం. ఈ కాలేజ్ మీద నాకేమీ చదువుకోలేదు ఏం లేదు, కానీ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ సంథింగ్ యూనో చేయాలా అనే దీంతో. సో అన్నీ కూడా దీంట్లోనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్టాఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అన్నీ కూడా నెక్స్ట్ మంత్లోనే ఎడ్యుకేషన్కి సంబంధించిన మంత్రిని సెక్రటరీ గారిని కూడా కూర్చోబెట్టుకొని ఆల్ ప్రాబ్లమ్స్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. మళ్ళీ మేము క్రిస్టల్ క్లియర్గా నేనైతే చెప్తున్నా, ఇక్కడ మేము రాజకీయాలు చేయడానికి రాలేదు. ఇక్కడ అన్ని పార్టీల వల్ల అందరినీ కూడా ఇక్కడ ఉన్నారు, ఏడేం పార్టీలు అనేది లేదు. ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్ డెవలప్మెంట్. పాత తవ్వుకొని ఏదేదో చేయాలి, ఎస్ చిన్న చిన్నవి జరిగినా వాటిని మాత్రం కరెక్ట్ చేస్తాం అంతే తప్ప. మళ్ళీ చెప్తున్నాం, ఈ కాలేజ్ 100 సంవత్సరాల కాలేజ్ గ్లోరీని తీసుకొచ్చిన దాంట్లో నేను భాగస్వామైనందుకు సంతోషిస్తున్నా. అండ్ ఖచ్చితంగా చెప్తున్నాను, దిస్ కాలేజ్ విత్ ఆల్ విఆర్ కాలేజ్ ఓల్ స్టూడెంట్స్ అండ్ ఇప్పుడున్న అందరూ టీచర్స్ స్టాఫ్తో కూడా ఒకటే చెప్తున్నాను మళ్ళీ అందరికీ కూడా, మేము ఇక్కడ రాజకీయాలు చాలా బయట ఉంటాయి, కానీ ఈ కాలేజ్ని మాత్రం చేసే దాంట్లో అందరినీ కలుపుకోపోయి చేస్తాం. మాకు ఈగోస్ లేవు, పంతాలు పట్టింపులు లేవు,
పది మంచిదికి మంచి చేసేదానికి పది అడుగులు తగ్గేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కలవలసిన మాత్రం చేయాలి, తప్పకుండా చేస్తాం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.